तेलंगाना हुकूमत ने माली साल 2021-22 के बजट में अखिलियतों के लिए 1606 करोड़ रुपए मख्तस किए। वजीर फाइनेंस हरीश राव ने असेंबली में बजट पेश करते हुए कहा कि अखिलियतों की तरक्की व बहबूद के मामले में हुकूमत पाबंद अहद है। हरीश राव ने कहा कि माली साल 2020-21 में अखिलियतों के लिए 1518 करोड़ रुपए मख्तस किए गए थे, जबकि इस साल इसे 1606 करोड़ रुपए कर दिया गया है। उन्होंने कहा कि इस्लामिक कल्चरल कन्वेंशन सेंटर के क़याम के लिए कोकापेट हैदराबाद में 10 एकड़ अराजी मख्तस की गई है। बहुत जल्द तामीरी काम शुरू किए जाएंगे। ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఎస్సీలతో సరిసమానంగా మైనారిటీలకు ప్రయోజనాలు వర్తింపజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది। విద్యా రంగంలో మైనారిటీలు ముందడుగు వేయడం కోసం ప్రత్యేకంగా మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేసింది। ముఖ్యంగా మైనారిటీ బాలికలు బాగా చదువుకోవడం ద్వారా తమ కాళ్ళపై తాము నిలబడాలని 50% గురుకులాలను మైనారిటీ బాలికల కోసమే ఏర్పాటు చేసింది। రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 12 మైనారిటీ గురుకులాలు అరకొర వసతులతో నడుస్తూ ఉండేవి। తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనారిటీ గురుకులాల సంఖ్యను 204కు పెంచి అన్ని వసతులు కల్పించింది। ఈ ఆర్థిక సంవత్సరంలో గురుకులాల నిర్వహణకు 561 కోట్ల రూపాయలు కేటాయించాం। ఇందులో 1,00,000 మంది మైనారిటీ విద్యార్థులు మంచి చదువులు చదువుకుంటున్నారు। ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ జామే నిజామియాలో 15 కోట్ల రూపాయలతో అధునాతన హంగులతో విశాలమైన ఆడిటోరియాన్ని ప్రభుత్వం నిర్మించింది। ఇస్లామిక్ కల్చరల్ కన్వెన్షన్ సెంటర్ కోసం నగరంలో కోకాపేటలో 10 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది। త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి। సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధం కావాలనుకునే 100 మంది మైనారిటీ విద్యార్థులకు ఉన్నత స్థాయి శిక్షణను వారు కోరుకున్న చోట కోరుకున్న విద్యా సంస్థల్లో ప్రభుత్వం అందిస్తోంది। విదేశాల్లో విద్య అభ్యసించాలనుకునే 1684 మంది మైనారిటీ విద్యార్థులకు 294 కోట్ల రూపాయలను ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద మంజూరు చేసింది। 54 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లకు 1054 కోట్ల రూపాయలతో పక్కా భవనాల నిర్మాణం జరుగుతోంది। రంజాన్, క్రిస్మస్లను రాష్ట్ర పండుగలుగా ప్రభుత్వ ఖర్చుతో ఘనంగా నిర్వహిస్తోంది। ఈ సందర్భంగా 7 లక్షల మంది పేద ముస్లిం క్రైస్తవులకు ప్రభుత్వం నూతన వస్త్రాలను పంపిణీ చేసింది। పండుగల సందర్భంగా సామూహిక విందులు ఏర్పాటు చేసి వారి సంతోషంలో పాలు పంచుకుంటున్నాం। మైనారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మైనారిటీ వర్గాల వారికి ప్రత్యేకమైన అండదండలు అందిస్తున్నాం। మైనారిటీ యువతకు స్వయం ఉపాధి రుణాల్లో సబ్సిడీని అందజేస్తున్నాం। షాదీ ముబారక్ పథకం కింద 1,75,924 మంది లబ్ధి పొందారు। దీనికి గాను 1,341 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు ఖర్చు చేయడం జరిగింది। మైనారిటీ సంక్షేమానికి 2008 నుంచి 2014 మధ్య కాలంలో 812 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే గడిచిన 6 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం 5,712 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది। ఈ బడ్జెట్లో మైనారిటీ సంక్షేమానికి 1,606 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది।